సార్వత్రిక ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్లో కూటమి అధికారంలోకి వచ్చి చంద్రబాబు గారు మరోసారి ముఖ్యమంత్రి అయితే కొంతమంది వైఎస్ఆర్సీపీ నేతల ఆస్తులని జప్తు చేయబోతున్నాడు అంటూ కొన్ని రకాల వార్తలు ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా చక్కర్లు కొడుతున్న నేపథ్యంలో ఈ అంశం మీద మనం చర్చించేటువంటి ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు. సార్తో మాట్లాడుతూ, సార్ నమస్తే. సార్ నమస్తే. ఆంధ్రప్రదేశ్లో జరిగినటువంటి సార్వత్రిక ఎన్నికల్లో కూటమి గనక అధికారంలోకి వచ్చి చంద్రబాబు గారు మళ్ళీ ముఖ్యమంత్రి గనక అయితే కొంతమంది వైసీపీ నాయకుల ఆస్తులను చంద్రబాబు గారు జప్తు చేయించే అవకాశం ఉంది అంటూ కొన్ని వార్తలు ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూ ఉన్నాయి. వీటి మీద మీ విశ్లేషణ ఏంటి సార్? ఇప్పుడు ఒకటేంటంటే, ఒకవేళ గనక ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కొంతమంది నేతల ఆస్తులు కనుక జప్తు చేయకపోతే చంద్రబాబు నాయుడే ఆంధ్రప్రదేశ్ సమాజం ముందు దోషిగా నిలబడాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఎందుకనంటే 2019 నుంచి ఇప్పటి వరకు జరిగినటువంటి అనేకమైనటువంటి దాస్తీకాల్ని బయటపెట్టినటువంటి లీడర్ చంద్రబాబు నాయుడు. ఎవరెవరు ఎంత దోచుకున్నారు అనేది బయటపెట్టినటువంటి నాయకుడు చంద్రబాబు నాయుడు. కాబట్టి ఈయన గనక ఇప్పుడు ఏవైతే ఆయన ఆరోపణలు చేశారో 2019 నుంచి ఇప్పటి వరకు, అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ ఆరోపణలను నిరూపించి ఆ ఆస్తుల్ని రికవరీ చేయకపోతే ఖచ్చితంగా ఈయన నమ్మేటువంటి పరిస్థితి లేదు. ప్రధానంగా చంద్రబాబు నాయుడు విశ్వసనీయత అనే అంశం మీద రాజకీయం చేసింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. చంద్రబాబు నాయుడు చెప్పినా చెయ్యడు, జగన్మోహన్ రెడ్డి చెప్తే చేస్తారు ఇదే చెప్పుకుంటూ వచ్చారు. కానీ జగన్మోహన్ రెడ్డి చాలా చెప్పారు, చేసినవి ఇంత, కొన్నంత చెప్పి ఘోరంత చేశారు జగన్మోహన్ రెడ్డి. కానీ విశ్వసనీయత అనే దాన్ని చంద్రబాబు నాయుడు మీద ప్రయోగించారు చాలా తెలివిగా, ఒక మైండ్ గేమ్ ఆడారు. చంద్రబాబు నాయుడు సుదీర్ఘమైనటువంటి రాజకీయ ప్రయాణం చేశారు కాబట్టి 40 సంవత్సరాలు, ఈ 40 సంవత్సరాల్లో ఆయన కొన్ని కొన్ని చేసినటువంటి కొన్ని తప్పుల్ని చూపుతూ ఆయన విశ్వసనీయత మీద దెబ్బ కొట్టేటువంటి ప్రయత్నం చేశారు జగన్మోహన్ రెడ్డి. అందుకే జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి ఆరోపణలు, జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి మైండ్ గేము, దానికి కనుక చెక్ పెట్టాలి అని అంటే చంద్రబాబు నాయుడు అధికారంలో రాగానే ఏవైతే ఈయన ఆరోపణలు చేశారో 2019 నుంచి ఇప్పటి వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద వాటన్నింటినీ నిరూపించడంతో పాటు దోచుకున్నటువంటి ప్రజా సంపదను మళ్ళా తిరిగి రికవరీ చేయాల్సిన బాధ్యత చంద్రబాబు నాయుడు మీద ఉంది. అందుకే చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కాగానే ఇమీడియట్గా ఆయన కేబినెట్ సమావేశాన్ని పెట్టి ఒక ప్రత్యేకమైనటువంటి చట్టాన్ని తీసుకొచ్చి అమలు చేసే అవకాశం ఉంది అనేది తెలుగుదేశం పార్టీ వర్గాల్లో చాలా బలంగా వినిపిస్తుంది. ఏంటి ఆ చట్టం అని అంటే, ఇప్పటి వరకు రెవెన్యూ రికవరీ యాక్ట్ ఉంది మామూలుగా, ఆ రెవెన్యూ రికవరీ యాక్ట్కి మరింత పదును పెట్టి ఇప్పటి వరకు ప్రజా సంపదను, ప్రజల ఆస్తులను దోచుకున్నట్టు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ నుంచి దాని మొత్తాన్ని మళ్ళా తిరిగి ప్రభుత్వం తీసుకునేలాగా ఆ చట్టాన్ని రూపకల్పన చేయబోతున్నారు. అది మొదటి క్యాబినెట్లోనే చర్చించడం అవకాశం ఉంది అనేది ఇప్పుడు వినిపిస్తున్నటువంటి ఒక మాట. ఎలా, ఏ ప్రాతిపదికన విచారణ చేస్తారు అని చెప్పి అనుకోవచ్చు, ఏ ప్రాతిపదికన జప్తు చేస్తారు అనుకోవచ్చు. ఒక ప్రత్యేక చట్టాన్ని తీసుకొస్తే ఖచ్చితంగా దాన్ని ఇంప్లిమెంట్ చేయొచ్చు. ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి అనేకమైనటువంటి చట్టాలను తీసుకొచ్చి ఇంప్లిమెంట్ చేశారు కదా. ఇప్పుడు మద్యం ఉంది, మద్యానికి సంబంధించి కరెన్సీ తీసుకున్నాడు, ఆన్లైన్, దేశవ్యాప్తంగా ఆన్లైన్ జరుగుతుంది, నాకు వద్ద అవసరం లేదని కరెన్సీ ఉన్నారు. సేమ్ అలాంటిదే విశిష్టాధికారాలు ఉంటాయి. జగన్మోహన్ రెడ్డికి ఉన్న విశిష్టాధికారాలతోటి దాదాపు 4 సంవత్సరాలకు పైగా సర్వీసులో లేకుండా ఏబి వెంకటేశ్వరాన్ని బయటకు పంపించారు. ఆయనకున్న విశిష్టాధికారాలతోటి ఆంధ్రప్రదేశ్ డీజీపీగా దాదాపు 12 మందిని వెనక్కి పట్టేసి రాజేంద్రనాథ్ రెడ్డిని నియమించుకున్నారు. ఆయనకున్న విశిష్టాధికారాలతోటి చీఫ్ సెక్రటరీగా ఉన్నటువంటి జవహర్ రెడ్డిని సీనియారిటీని కాదనే ఆయన చేసుకున్నారు. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వానికి ఉండేటువంటి అధికారాలు ఉన్నాయి, అలాగే ప్రత్యేకమైన చట్టం చేయొచ్చు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఆయనే చేశారు. ఇప్పుడు ఆయన అసలు ఎప్పుడు లేని విధంగా ఆయన బొమ్మల్ని పాస్బుక్లో వేయించుకున్నారు. సో కాబట్టి అధికారంలోకి వస్తే ఏదైనా చేయొచ్చు అని చెప్పినటువంటి ముఖ్యమంత్రి, మొట్టమొదటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. ప్రజలు ఏమనుకున్నా, నిబంధనలు ఏమున్నా, చట్టం ఏం చెప్తున్నా, తాను అనుకున్నది మాత్రమే జరగాలి అనేటువంటి ఒక దృక్పథాన్ని తీసుకొచ్చినటువంటి ముఖ్యమంత్రి ఎవరంటే జగన్మోహన్ రెడ్డి. కాబట్టి ఆ స్థాయిలో వెళ్ళకపోయినా కానీ చంద్రబాబు నాయుడు
ప్రజల కోసం, ప్రజల ఆస్తులను తిరిగి రాబట్టడం కోసం ఒక ప్రత్యేకమైనటువంటి చట్టాన్ని తీసుకొచ్చి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సంబంధించిన కొంతమంది నేతలు ఎవరైతే దోచుకున్నారో భూముల్ని, ప్రజా సంపదను దోచుకున్నారో వాటిని రికవరీ చేయడానికి అనువైనటువంటి ఒక చట్టాన్ని తయారు చేయబోతున్నారు. రికవరీ రెవెన్యూ రికవరీ యాక్ట్ ఏదైతే ఉందో దానికి మరింత పదును పెట్టి తీసుకురాబోతున్నారు. ఈ యాక్షన్ ఎవరెవరి మీద ఉండబోతుంది అని అంటే నేను సంకేతాలు ఇస్తాను కొన్ని. ఆల్రెడీ రెడీ అయింది ఆ విధంగా చేయాలనేది. చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీ గత ఏడాది చేసినటువంటి పని ఏంటంటే, ఎవరైతే బాగా హయ్యెస్ట్ దోచుకున్నారో ప్రజా సంపదని, ప్రజల ఆస్తుల్ని, అవినీతికి పాల్పడ్డారో వాళ్ళ మీద ఒక బుక్లెట్ రిలీజ్ చేశారు, చార్జ్ షీట్ అని చెప్పి ఒక దాన్ని రిలీజ్ చేశారు రాష్ట్ర వ్యాప్తంగా కూడా. దాంట్లో బాలినేని శ్రీనివాస్ రెడ్డి, రోజా ఇలాంటి వాళ్ళ పేర్లు ఉన్నాయి. తర్వాత నాగేశ్వరరావు, ఇప్పుడు మంత్రిగారు నాగేశ్వరరావు, తర్వాత కొడాలి నాని ఇలాంటి వాళ్ళవన్నీ కూడా షార్ట్ షీట్ అని చెప్పేసి బుక్లెట్ రిలీజ్ చేశారు. వాళ్ళ వాళ్ళ కాన్స్టిట్యున్సీల్లో ఏమేమి చేశారు, గ్రానైట్లో ఎంత దోచుకున్నారు, కమిషన్లు ఎంత తీసుకున్నారు, భూములు ఎంత దోచుకున్నారు, అలాగే ఇసుకలు ఎంత దోచుకున్నారు, ఇవన్నీ కూడా నియోజకవర్గాల వారీగా ఒక బుక్లెట్ తయారు చేసి పెట్టారు. దాన్ని ఆల్రెడీ షార్ట్ షీట్ రూపంలో విడుదల చేసి గత ఏడాది ఆయా ప్రాంతాల్లో సర్క్యులేట్ చేశారు. ఆ సర్క్యులేట్ చేశారు, ప్లస్ సెంటు భూమి అని చెప్పి పేదలకి సెంటు భూమి అని చెప్పేసి ఏ విధంగా దోచుకున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అనేది, దాదాపు 15 నుంచి 20 వేల కోట్ల రూపాయలు విలువైనటువంటి భూముల్ని వాళ్ళు దోచుకున్నారు. ప్లస్ దాని రేటు కూడా 5 లక్షలు దాన్ని 20 లక్షలు 30 లక్షలు ఎంచుకొని దోచుకున్నారనేది ఉంది. వీళ్ళందరి మీద ఎంక్వైరీ చేయడంతో పాటు వాళ్ళు దోచుకున్నటువంటి సొమ్ముని రికవరీ చేసి తన విశ్వసనీయతను నిరూపించుకున్నటువంటి ప్రయత్నం చంద్రబాబు నాయుడు చేయబోతున్నారు. ఈసారి ఆయన పాలనలో కొత్తదనం అదే అని చెప్పేసి తెలుగుదేశం పార్టీలో ఉండేటువంటి వాళ్ళు చెప్పుకుంటున్నటువంటి మాట. ఇదే జరిగితే చంద్రబాబు నాయుడు చరిత్రలో నిలిచిపోతారు. దాదాపుగా 100 కోట్ల రూపాయలు దోచుకున్నారు ఈ 5 సంవత్సరాల్లో అనేది వినిపిస్తుంది. ఒక జగన్మోహన్ రెడ్డే దాదాపు మద్యం ఇసుకల్లోనే 200 కోట్లు దోచుకున్నారు, మిగతా వాళ్ళందరూ కలిసి ఇంకొక 100 కోట్లు, మొత్తం 2-3 లక్షల కోట్లు దోచుకున్నారు అనేది వీళ్ళు చెప్పినటువంటి ఆరోపణలు. సరే 2-3 లక్షలు కాకపోతే కనీసం 100 కోట్లు అనే రికవరీ చేయగలిగితే చరిత్రలో చంద్రబాబు నాయుడు నిలిచిపోతారు. మరి ఆ సాహసం చేస్తారంటే ఈసారి ఖచ్చితంగా చేస్తారు, అందుకు ప్రత్యేకమైన చట్టం ఆయన తీసుకురాబోతున్నారు అని చెప్పి అంటున్నారు. సో కాబట్టి చార్జ్ షీట్లు ఎవరైతే ఎవరి మీద అయితే రిలీజ్ చేశారో ఫస్ట్ వాళ్ళ నుంచి స్టార్ట్ అవుతుంది ఈ ఆపరేషన్ అనేది తెలుస్తుంది. రేపు రాబోయే రోజుల్లో ఆ చట్టం ఎలా తయారు చేస్తారు, ఎవరెవరి నుంచి ఎంత రికవరీ చేస్తారనేది మనం చూడబోతున్నాం. ఓకే సార్, థ్యాంక్ యూ సార్.